నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు నమస్తే అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి రాజు గారు. అది ఇంతకుముందు మారుతుంది ఎందుకు? ఎట్లా ఏంటండి? మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కొంచెం స్పష్టంగా మాట్లాడండి రాజుగారు. మాట్లాడండి, ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్టీ రామారావు గురించి మంచిగా ప్రాధాన్యం ఇచ్చారు, చాలా మంచిగా ఉన్నది. విషయాలకు ధన్యవాదాలు అందరికి. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ రాజు గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భాషా గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. చెప్పండి భాషా గారు. హలో మేడం. మనకి ఒక ఎన్టీఆర్కి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కూడా సంబంధించిన ఆయన జూనియర్ ఎన్టీఆర్ కలుపుకొని పోవాలని మేము కోరుతున్నాము. కానీ ఒక విషయం మీకు మేడం, ఇప్పుడుండే సిచ్యువేషన్ లో ఇప్పుడు రాజీనామా చేయని వైసీపీ వాళ్ళు పక్కా టీడీపీ మళ్ళా కలుస్తాం మేడం, పక్కా కలుస్తాం మేడం. ఓకే, ఇప్పుడు రాజీనామా వారు చేయాలండి? ఎందుకండి అంత కష్టపడి ఎన్నికల్లో గెలిచి వాళ్ళు ఎందుకు రాజీనామా చేయాలండి? చెప్పండి. ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆ తర్వాత అసమ్మతి ఏదైనా ఉంటే దాని తర్వాత మధ్యంతర ఎన్నికలు వస్తే అలాంటి సందర్భంలో ఏదైనా జరుగుతుంది మధ్యంతర ఎన్నికలు. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా రాజీనామా చేయమంటే ఏ రీజన్ తో రాజీనామా చేయాలండి? ఎక్కడ కూడా మొత్తం అరాజకమే మేడం, ఎక్కడ అరాజకమే. ఏది కూడా న్యాయంగా అంతా అన్యాయమే ఉంది, కానీ న్యాయం లేదు మేడం. న్యాయంగా న్యాయ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా వర్తించలా. ఆటో వాళ్ళకి కానీ ఇంకోటి కానీ రైస్ భీమ్ అన్నారు మేడం. భీమ్ ఎక్కడ వస్తున్నాడు మేడం? చెప్పండి, మీరు చెప్పండి. మీకు ఈ పాలన నచ్చకపోతే ఓకే. ఇప్పుడు 2024లో ఇప్పుడు ఉన్న ఫలంగా మీరు అన్నట్లు రాజీనామా చేయమంటే దానికి ఎవరు ముందుకు రారు. కాకపోతే 2024లో టీడీపీ ఇప్పుడున్న పరిస్థితి నుంచి ముందుకు వచ్చి అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారా? ప్రధానమంత్రి అయ్యే రేంజ్ మేడం అండి. 40 ఏళ్ల చరిత్ర అనుభవస్తుడు మేడం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి మేడం ఆయన, చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయనకుండే ఇది ఎవరు లేరు మేడం. తెలుగుదేశం పార్టీలో ఆయన మీద జెండర్ నాలెడ్జ్ ఎవరికి లేదు మేడం. నేను చెప్తున్నాను మేడం, ఈ రోజు రాజీనామా చేయండి. వైసీపీ రాజీనామా చేయండి, తెలుగుదేశం పార్టీ మళ్ళా రాకుండా మీరు అడగడం మేడం. ఓకే రండి, రైట్, థ్యాంక్ యూ భాషా గారు. రైట్ అండి, థ్యాంక్ యూ భాషా గారు. రైట్, థ్యాంక్ యూ. ఇక 2024లో అయితే టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనైతే అంటున్నారు. ఇంకా ఇతరత్ర నాయకులు అయితే ఎవరు అవసరం లేదు. ఒక ప్రధానమంత్రి స్థాయి వరకు వెళ్ళగలిగిన కెపాసిటీ అయితే చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉంటుందని వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో గాంధీ గారు, చెప్పండి.